డాడీ కాలింగ్ వాళ్ళ టీం అయిపోయినట్టు. వీడు ఒక బుల్లెట్ రైట్ వాడు, ఒక బుల్లెట్ రైట్ వాడు, అరే పర్లేదు పర్లేదు. ఏ డాడీ కాలింగ్ వచ్చినాడు, మమ్మీ కాలింగ్ కాదా? డాడీ కాలింగ్ వచ్చినాడు, జాగ్రత్త. స్పామ్ చేస్తే టైం అవుతుంది. ఏదో బై మిస్టేక్ చూసినా, డాడీ కాలింగ్ ఏనా అది? ఎక్కువ మంది లేరు, గేమ్ గాని చూడలేదు, డాడీ కాలింగ్ ఏ అనుకుంటా. చూడండి రూపేషు, ఊపేషు దానివరం నువ్వు కరెక్ట్ వేలో ఏంటి తీసుకో. ఒక అమ్మాయి దిగింది, నేనే ఇది ఆడ డాడీ కాలింగ్ వెళ్ళే నా ఐడితో ఎంతమంది మ్యాచ్ మేకింగ్ అయిపోతుంది అయ్యా. ఏమో సార్ నాకు కనబడదు అక్కడ ఇంకొకడు నాకు బయట. నేను వస్తున్నా, నేను వస్తాను. దాని 93 రేట్ విడిగి వంద చెప్పా. ఒకడు పైకి మార్చాలి, ఏ ఫస్ట్ స్టెప్స్ రావట్లే బ్రో. అంటే ఎవరో ఏపీకి ఎవరు ఇచ్చారు నీకు? అసలు సినాది ఇచ్చాడు రావట్లే. సారీ ఒకసారి దిగుతున్నాడు, ఒకటి దిగుతున్నాడు. మొన్న బ్రో ఇటు సైడ్ కోచినాక్ సైడ్ ఉంటుంది చూడు స్విమ్మింగ్ పూల్, అక్కడ అక్కడ నలుగురు ఉన్నారు, జాగ్రత్త. నేను ఆల్రెడీ కొట్టిన వాళ్ళు మళ్ళీ రివైవల్ ఇచ్చేసుకున్నారు. ఫుట్ స్టెప్స్ నెంబర్ 4 ఆ దగ్గర ఉన్నారు, ఉన్నారు ఉన్నారు స్క్వాడ్ అనుకుంటా. మ్యాక్స్ మ్యాక్స్ బూయ మీదే లేగా, నా మంచి ఫామ్ లో ఉన్నాడు. తప్పు 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 ఆర్టిస్ట్. ఒక డౌన్ రొదవే చిన్న వెహికల్ దొరకదు, వెహికల్ దొరకదు అని టైప్ చేసి. వెహికల్ ఉందా బ్రో? అక్కడ పైన ఒకటి ఉండాలిరా. వెహికలా? లేదు బ్రో, ఉంది 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 చూడు. ఆడకింద నువ్వు దిగే కదా వెనకాల, అక్కడే ఉంది. థాంక్స్, నమస్తే. గ్రోజా ఉంది అర్సనల్ లో, గ్రోజా నాది. లెమన్ 43 ఉంది. నాకు పైన దిగినోడు గురించి తెలీదే, నేను వదిలేసాను, మీరే పట్టించుకోండి. నాకు ఒక సైలెన్సర్ దొరికితే చెప్పండి చాలు. స్క్వాడ్ బ్రో అక్కడ, వెహికల్ దగ్గర స్క్వాడ్. నా దగ్గర 400 కాయిన్స్ ఉన్నాయి, నేను ఇస్తాను, నేను ఇస్తాను. కొద్ది దూరం దిగేసి నేను ఇటు సైడ్ నుంచి వెళ్ళనా? వెళ్ళు మామా, వెళ్ళు వెళ్ళు. ఒక డౌన్ అవుతాడు, మ్యాక్స్ డౌన్ అయిపోయినాడు. ఆడు జుబ్ జుబ్ వేసి తిరుగుతున్నాడు, ఏం చేయలేకున్నాం. నైస్, అయిపోయినారు ఇద్దరు. నైస్ నైస్, చేసి చేసి కొడుకుడు ఉంటాడు. ఓ పేరా వెళ్ళిపోతాను, వెహికల్ తీసుకో. అయిపోయినారు, వెళ్ళిపో వెహికల్. వెళ్ళిపోతాను వెహికల్. అరే M10 ఏమో కావాలి. ఉంటాను కదా, నాకు FGL ఏమో కావాలి. FGL బ్లూ జోన్ లో ఏంటంటే FGL అదే నార్మల్ ఏమో ఎందుకు దొరుకుతుంది? దొరుకుద్ది, బ్లూ జోన్ లో దొరుకుతుంది అన్నా. బ్లూ జోన్ ఎక్కువ దొరుకుతుంది. ఓ ఓ ఓ ఫుట్ ఫుట్ జాగ్రత్త. నీకు స్కైలర్ లో పడిందంటే కొద్దిగా చూసుకో. చాలా డామేజ్ నిన్ను కొట్టినట్టు, చాలా డామేజ్. దాని లోపల వచ్చి నేను చూసుకుంటా. స్ట్రీమ్ స్నైప్ లో కొడుతున్నారు. M10 3 మధ్యలో ఒక్క స్ప్రే ఆపుంటాయి. M10 ఏమో లేదురా నాకు, పొజిషన్ మార్చేసుకోరా రాజ్, పొజిషన్ మారిపో. మేము వచ్చేదాకా వెయిట్ చేయాలి. రాజ్ సార్ తో ఒకసారి మాట్లాడుతున్నా. మంచి లాబీరా, ఇంకా 44 అలా చూసుకోండి. మనం ఇద్దరం చచ్చిపోను, ఇంకా రివైవ్ అవుతుంది. హలో నమస్తే. అరే కింద ఉన్నాడు, కింద హవేలీలో నా ఈ కింద ఉన్నాడు రాజ్, దీంట్లో అటు సైడ్గా ఉన్నాడు. నువ్వు చూసావు కదా ఇందాడ, ఇటు కాదు వెనక్క సైడ్ ఆ పెట్టెల దగ్గర. ఇంకా జీడబ్ల్యూకే రితిక్గాడు, మొన్న అమౌంట్లు కూడా వేసాడు మనకి. కాయిన్స్ లేకపోతే నేను ఆర్సెనల్ దగ్గర దిగుతున్నానే, నేను ఆర్సెనల్ దగ్గర దిగుతున్నాను. దాని దగ్గర ఎనిమిస్
దాని గురించి దగ్గర టోకెన్స్ లేకపోతే నా దగ్గర నుంచి తీసుకో. ఉన్నాయి ఎనిమిది ఉన్నారా ఈ చవిటూడు తీస్తుండరు నామేస్ కోస్తున్నారు అక్కడ నుంచి బ్రో బండేస్ వాడు వస్తారు మొన్న బ్రో కింద నుంచి చూస్తా బ్రో నేను పాకెట్ పెట్టి ఉండాలయ్యాడు ఇస్తారు వాళ్ళకి ఇచ్చాను చూడు రాజు నా దగ్గర ఒక్కడ కూడా లేదు లాంగ్ లో చాలా డామేజ్ డౌన్ అయిపోయినా బ్రో కనపడతారు ముందర నేను ఇంకోటి కూడా వాడేసుకుంటున్నాను నేను పాకెట్ తీసుకోవాలి నెక్స్ట్ గుర్తు చేయను పాకెట్ పెట్టుకుంటే రివైవ్ ఎంబట్న ఇచ్చేకొనొస్తది ఇల్లలో చూడు దానంట అది ఏంటంటే ఒక్కోసారి అది అడ్డడిపోతుంది గ్లో అలవదులు అది వస్తుంది అక్కడ మైనస్ అవుతుంది అని తీసుకోలేదు ప్లాంటేషన్ వస్తుంది ప్లాంటేషన్ బ్రో కరెక్ట్ గా నువ్వు రాజుగ్రహం చూపించిన ఆడుకుంటే అదే మనం రొటేట్ చేసుకోవచ్చు ఇంకోసారి వద్దది అయిపోతుంది రెండు రేలు పెట్టుకుని ఆడాలి అయ్యా ఇంత చెత్త నా కొడుకులేండ్రా మీరు ఏమొచ్చిద్దిరా సిగ్గుండాలి బ్రో ఆడు ఆడు పుష్ చేస్తా వస్తున్నాడు లేండి కావాలని వస్తున్నాడు బ్రో ఆడు కావాలని వస్తాడు బ్రో ఇంతకుముందు మీరు కొట్టి వీడియో పెట్టారు ఆహా అదా మనం కావాలని కొట్టావా లేదు లేదు లాక్లోనే వచ్చినాడు లాక్లో ఒక్క వెహికల్ దొరికితే అయిపోద్ది అయ్యా వెహికల్స్ దొరకడం ఈడొక్కడు ఆడొక్కడు నన్ను సావు దుప్తున్నారా నేను ఇంకా ఎక్కువ డిలే పెట్టాలి బ్రో స్ట్రీమ్ డిలే వెహికల్ తీసుకోవాలి ఫస్ట్ మనం ఎక్కడ మంచి వెహికల్ లేదు చాలా బాధగా ఉంటుంది అది దింపి దొబ్బేర్రా రెండు కలిపి ఆడిగరే 530 అన్నా నాకు రవి రండి అన్నా డ్రైవర్ ఇచ్చేసా గివ్ అప్ కొట్ ఫాస్ట్ గివ్ అప్ కొట్టాలి అయిపోతున్నాయి మనోడి దగ్గర కూడా ఎనిమి చూసుకో 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 ఎవడు ఆడుతున్నాడు దాంట్లో రోహిత్ గారు ఆడుతున్నాడు విరాజ్ గారు ఆడుతున్నాడు ఎవరు ఆడుతున్నాడు పుల్కిల్ కొట్టాను దిగేం పర్లేదు బ్రో వెహికల్స్ కర్వ్ అయిపోయినాయి తెలుసా వా ఏమన్నా కొట్టాడు దాను లేదు వెహికల్స్ కర్వ్ అయిపోయినాయి వెహికల్స్ లేవు పైన ఉన్నావా పైన ఉన్నా నేను పైన చూడు వెనకాల ఎవరో ఎనిమిసా ఆ ఉన్నారు ఉన్నారు మనం పైన పోయి రిజ్జి తీసుకునేద్దామా ఉన్నారు ఏమంటావు హోటల్ పైకి ఎక్కుతున్నాడు నా దగ్గర దాకా రాలేదు కాదు కాదు మన రైట్ సైడ్ రిడ్జ్ ఉంటుందా రిడ్జ్ పట్టేద్దాం ఒరే ఎవడు డాష్ లో మ్యాగ్ ఆడినట్లేగా నాడినట్లేగా అర్థం అవట్లేదు ఒకటే ఒకటే బ్రో ఫుల్ డ్యామేజ్ అవుతుంది ఆ రేట్ ఆఫ్ ఫైర్ ఎలా వచ్చిందో తెలుసా మ్యాగ్ ఇది ఏదో MP40 కన్నా ఘోరంగా వచ్చింది బాబా 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 ఏ న్యూస్ లేచి చార్వా వాడే ఎవడు దిగాడు ఎవడు దిగాడు డామేజ్ కొట్లా చూసుకో అది రేకాయలు అయిపోయింది దగ్గర ఉన్నాబ్రో దాని బ్రోసారి ఉన్నాబ్రో 4 వేస్ట్ ఉంటుంది తీసుకో నా దగ్గర దాన వేసేసినట్టు అన్ని పర్లేదు పర్లేదు కొంటాలి లెవెల్ 3 కొన్నాలి ఒక్క వెహికల్ డ్రాప్ చూడండి ఒకే ఒక వెహికల్ డ్రాప్ మాన్స్టర్ మాన్స్టర్ వస్తుంది నేనే నేనే దిగింది మాన్స్టర్ వస్తుంది రైట్ నుంచి చూసుకోండి అన్నీ తీసినారు హీల్ పిస్టల్ వైర్లు కూడా లేదు లేదు
జోన్ టచ్ చేసినావా? ఆ చేసాం చేసాం. అరే ఆడి బండి తీసేరా, నాకు ఎందుకు ఆడి బండి తీసేయరు అనిపిస్తుంది. చాలా అడ్వాంటేజ్ అవుద్ది మనకు అనిపిస్తుంది. ఇంకో మాన్స్టర్ వస్తుంది. వెనకాల నుంచి కొడుతున్నా చూసుకో. ఇద్దరు ముగ్గురు ఉన్నారు మాన్స్టర్ లో చూసుకో. డాన్ అయిపోతాడా? ఇక్కడ వైట్ కలర్ ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు. ఈడు స్ట్రీమ్ స్నైపర్ జాతిని డాష్ మై డాష్. అరే వాడు ఉన్నాడు చూడు, వైట్ కలర్ కొట్టు ఉన్నావురా, కొట్టండి రా. ఒకటే కదరా వెనకాల కవర్ ఉంటుంది, ఒక బుల్లెట్ అంతే రా. చూడు ఏడు జంప్, వాడికి బ్యాకప్ ఉంది లాంగ్ నుంచి. బ్యాకప్ అదే లాంగ్ బ్యాకప్ నా వెనక నుంచి బ్యాకప్. వీడు 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 వదిలేసిన రివైవ్ దాని లోపలికి వెళ్ళిపోయి ఎవరు లేరులే పోయి ఇదే లాస్ట్ రివైవ్ అయితే ఒకళ్ళకే వేయగలుగుతాడు. బ్రో ఇటు వెళ్దాం బ్రో, ఇటు సైడ్ ఈ పెట్టుల వైపుకి వెళ్దాం. నేను నీ దగ్గరకు వచ్చిన ఈ టవర్ల మీద కూర్చుని ఉన్నారయ్యా ముగ్గురు చిమ్ని మీద. హలో చాలా ఉంది బ్రో. అన్నా రెండింటికి డ్రమ్ మధ్యలో దిగాయి బండి వేసుకొని తిరుగుతుంది. అదే నేను అదే చేయబో చూసాను చెప్పగలను. వెహికల్ కావాలి, వెహికల్ ఒక వెహికల్ కావాలి అన్న. కవర్ అన్న కవర్ కావాలి అన్న కవర్ కావాలి ఈ ఇసు బ్రో. బ్రో అక్కడ చాలా కవర్ ఇచ్చాను బ్రో. పక్కన ఈ చిమ్నీలోంచి వాడు వెళ్ళిపోతున్నాడు చూడండి, ఎస్కేప్ అవుతున్నాడు. అయింది ఇక్కడ ఆల్మోస్ట్. ఏ వెహికల్ ఉంది మన దగ్గర, వెహికల్ ఎక్కువ డాన్ ఉన్న వెహికల్ ఎక్కువ. ఇచ్చిన ఆడతా, ఇచ్చిన ఆడతా వాడు ఇచ్చిన ఆడతా. తీసుకో కావాలంటే తిరిగే బ్రో. అందులో లోపల స్క్వాడ్ ముగ్గురు ఉన్నారు లోపల. చూసుకోని బయట ఒక బుల్లెట్ స్కిల్ బ్లాక్ చేసినాడు. ఇది జోన్, ఇది జోన్. నేను జోన్ పట్టుకునేసిన లెఫ్ట్ నుంచి నేడు వస్తుంది. కొద్ది లాంగ్ వచ్చి ముందట్లా అయిపోద్ది. ఆ గ్లూ వెనకాల ఉన్నాడు. రన్ బ్రో వెహికల్, వెహికల్ తిరిగే ప్లేస్ కదా. హోల్డ్ చేయ మ్యాక్సిమం ఫైట్ అవ్వడిది. హోటల్ వచ్చింది నాకు, నేడ్లు వస్తుంది. నేను కొద్దిగా ముందు అవుతాను ఇట్లా. చిన్న దూకినాడు నైట్ ఒకటి గోడ గుడి ఇప్పుడే దిగినాడు. ఒక్క స్కోప్ కావాలి. ఆ ఇంట్లో ఉండదు లోటే బ్రో. ఊబిరా ఇంకా 10 మంది గాల్లో దిగుతుంటే ఎవడన్నా. అరే ఈ లోకల్లో ఉన్న వాళ్ళ మీద అడ్వాంటేజ్ తీసుకుందాం. ఆ కానీ వాళ్ళకి బండి ఉందిరా, వెహికల్ కాల్చేయండి బ్రో. ఓడి అమ్మ ఇంకో వెహికల్ వేసాడు బ్రో. పర్లే పర్లే వాడు దీంట్లో ఎట్లా తిప్పలేడు లోపల లోపల ఉన్నాడు. కంగారు ఏం లేదు. ఏ మన మీద రష్ 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 మన మీద రష్ మన మీద రష్. డాన్ డాన్ వారు వెయిట్ చేయి వెయిట్ చేయి. పైన స్నైపర్ వాళ్ళు, ముందర స్నైపర్. వెనకాల తగలయ్యా డాన్ 17-17. మన పర్మనెంట్ 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 అయిపోయినట్టు
వీడికి ఒక బుల్లెట్ రైట్ ఒక బుల్లెట్ రైట్ ఒక డాడీ కాలింగ్ దేక్ ఇప్పుడు చేయరా స్ట్రీమ్స్ రారయ్యా దాని బాగా అన్నాడు ఈ మ్యాచ్.